హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకి మరొక హెల్దీ అండ్ డెలీషియస్ రెసిపీతోటి అయితే వచ్చేసాను. ఈ రెసిపీ చాలా డిఫరెంట్ రెసిపీ అండి. మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసి ఉండకపోవచ్చు. సో ఇది వచ్చి మైక్రోగ్రీన్స్ తోటి వడలు, అది కూడా క్రిస్పీగా ఆయిల్ లేకుండా, అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా, ఓన్లీ ఓవెన్లో బేక్ చేయడం లేదా ఓవెన్ లేని వాళ్ళు పాన్ మీద కూడా ఎలా ఫ్రై చేసుకోవచ్చో నేను ఈ రెసిపీలో మీకు రెండు విధాలుగా చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. సో మనం ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, సో మైక్రోగ్రీన్స్ తోటి రెసిపీ ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా ఉంటుంది, అది కాకుండా చాలా హెల్దీ కూడా. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. సో ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు దాకా శనగలు తీసుకుంటున్నాను, నల్ల శనగలు. ఒకవేళ మీ దగ్గర ఈ నల్ల శనగలు లేకపోయినా మన దగ్గర చిక్పీ లాంటి తెల్ల శనగలు ఉంటాయి కదా మనకి చోలేలాగా, అవి తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం ఒకటేలాగా ఉంటుంది. ఇవి లేదా అవి ఏదైనా ఒక కప్పు దాకా మీరు వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకున్నా చాలు. ఆ తర్వాత దీంట్లో మైక్రోగ్రీన్స్ మనం వేసుకుంటున్నామండి. అయితే ఇది వచ్చేసి పెసర ఆకు. ఇది ఇంట్లోనే మట్టి లేకుండా ఓన్లీ వాటర్లో, హైడ్రోపోనిక్ మెథడ్లో ఈ పెసరాకును నేను పెంచుతున్నాను. ఆల్రెడీ నేను మైక్రోగ్రీన్స్ వీడియో పెట్టున్నాను, దాదాపు ఒక 11 మైక్రోగ్రీన్స్ని ఇంట్లోనే ఈజీగా మట్టి లేకుండా ఎలా పెంచుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టున్నాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇంట్లోనే ఈజీగా మనం వీటిని పెంచుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. ఇవి పెరగడం కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఈ పెసరాకు అనేది మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, మనం వీటిని జస్ట్ కొంచెం కేర్ ఇస్తే చాలు, చక్కగా పెరిగిపోతుంది. చూసారు ఎంత గుబురుగా, ఎంత పచ్చగా, చక్కగా, చాలా పొడుగ్గా మనకి ఆకు అనేది పెరిగింది. సో ఈ ఆకు అంతా కూడా నేను నీట్గా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడిగి పెట్టుకున్న పెసరాకు వేసుకోవాలి. దాని తర్వాత శనగలు కూడా వేసుకోవాలి, నానబెట్టుకున్న శనగలు. నేను పెసరాకు మొత్తం వేయలేదండి, కాస్త అంతా పక్కకు తీసి పెట్టుకున్నాను, దీన్ని తర్వాత వాడతాను నేను. సో ఈ శనగలు కూడా దీంట్లో వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది మెత్తగా చక్కగా గారెల పిండిలాగా బాగా అయింది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసినవి, అలాగే పెసరాకు ఇందాక పక్కకు పెట్టాయి కదా, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మొత్తం కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యము ఒక చిన్న కప్పు అంత, అంటే ఇవి పిండి సగ్గుబియ్యం అండి, జస్ట్ 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గట్టి సగ్గుబియ్యం ఉంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకోవచ్చు మీరు, లేదన్నా స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఒక 2 దాకా వేసుకున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకున్నాను. సోంపు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కనుక వేసుకుంటే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఒకవేళ సోంపు వేసుకోకపోయినా మీరు జీలకర్ర అలాంటిది కూడా వేసుకోవచ్చు, అలా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇదంతా కూడా బాగా నీట్గా ఒత్తుకుంటూ, అంటే ఆలుగడ్డలు కొంచెం ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా స్మాష్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకొని దాన్ని కూడా చక్కగా కలుపుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. దీని తర్వాత నేను ఇక్కడ ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి అల్యూమినియం ఫాయిల్ వేసి దానికంతా కూడా ఆయిల్ తోటి కోట్ చేసేసుకొని దాని తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా చిన్న చిన్న వడలాగా ఒత్తుకొని వేసుకుంటున్నాను, అంటే ప్యాటీస్ లాగా ఒత్తేసుకొని నేను అంతా కూడా నీట్గా పెట్టేసుకుంటున్నానండి. ఇది ఓవెన్లో కుక్ చేయడానికైతే ఇలా మనం ప్యాటీస్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు. దీని తర్వాత నేను పాన్ ఫ్రై కూడా మీకు చూపిస్తాను. ఓవెన్లో కుక్ చేసుకునేటప్పుడు మనం చక్కగా ఇట్లా ఆయిల్ చేతికి పెట్టుకుంటూ చక్కగా ప్యాటీస్ లాగా ఒత్తుకుంటూ మనం ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. సో మనము ఆయిల్ డీప్ ఫ్రై లేకుండానే జస్ట్ కొంచెం ఆయిల్ తోటి ఈ వడలు అనేవి చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ ప్యాటీస్ లాగా వడల్లాగా ఒత్తుకొని మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీని మీద జస్ట్ లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి, లేదా ఆయిల్ తోటి ఇలా బ్రష్ చేసుకున్నా సరిపోతుంది. వీటన్నిటిని కూడా నీట్గా ఆయిల్ తోటి బ్రష్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి. సో ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టాను. సో ఇది మనకి ఇంచుమించు 350 డిగ్రీస్లో 20 మినిట్స్ మనం ఫస్ట్ బేక్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఈ వడల్ని మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకొంచెం ఆయిల్ బ్రష్ చేసుకొని మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ మనము ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకపోయినా పర్వాలేదండి, మనం ఇలా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ మీద కాస్ట్ ఐరన్ పాన్ పెట్టుకున్నాను, మందపాటి ఒక పాన్ ఒకటి పెట్టుకున్నాను.
సో దీన్ని మనం ఆయిల్ తోటి బ్రష్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా బ్రష్ చేసుకున్న తర్వాత ఏదైతే వడపిండి ఉందో ఆ వడల్ని చక్కగా చేతులతోటి ఒత్తుకొని, మనం ఇందాక ఒత్తుకున్నాం కదా, అలా ఒత్తుకొని చక్కగా ఈ పాన్ మీద పెట్టుకోవాలి. సో ఎన్ని వడలు పడితే అన్ని వడలు మీరు చక్కగా అలాగే పాన్ మీద పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. పాన్ మీద కూడా మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. కాకపోతే మనం తిప్పుకుంటూ చక్కగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఫ్రై అనేది అవుతుంది. చూడండి, పాన్ మీద కూడా మనకి ఎంత చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్లో ఎంత చక్కగా అయిందో, క్రిస్పీగా అయింది. మనం ఇలాగే అటువైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా నేను తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. అవసరమైతే మళ్ళీ మీరు ఇంకొంచెం ఇటు తిప్పుకుంటూ ఎక్కడైతే మనకు కాలేదనుకున్నామో అక్కడ మనం మళ్ళీ తిప్పుకొని ఒత్తుకుంటూ చక్కగా వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో పాన్ ఫ్రైలో కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, మనం ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అన్నా కానీ మీరు వీటిని యాజ్ ఇట్ ఈస్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే హెల్దీగా తినాలి, ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి అనుకున్న వాళ్ళకి ఇలా పాన్ ఫ్రై కానీ ఓవెన్లో బేక్ చేయడం కానీ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆయిల్లో ఫ్రై చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గానే వస్తాయి, క్రిస్పీగానే వస్తాయి మనకి. మీకు ఇంకా ఇంకోటి చెప్పాలంటే ఓవెన్లో బేక్ చేయడానికే మనకి టైం ఎక్కువ పడుతుంది, కానీ పాన్ ఫ్రై అనేది ఇంకా మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు ఓవెన్లో నేను ఆల్రెడీ పెట్టున్నాను కదా, సో 20 మినిట్స్ అయిపోయిందండి. 350 డిగ్రీస్లో 20 మినిట్స్ ఆల్రెడీ నేను బేక్ చేశాను. వీటిని మళ్ళీ బయటికి తీసుకొని వీటిని మళ్ళీ రివర్స్ తిప్పుకొని, అంటే వడల్ని మళ్ళీ వెనకాల తిప్పుకొని మళ్ళీ లైట్గా ఆయిల్ తోటి బ్రష్ చేసుకొని మళ్ళీ ఓవెన్లో ఒక 15 మినిట్స్ 350 డిగ్రీస్లో మళ్ళీ బేక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన హెల్దీ అండ్ టేస్టీ మైక్రోగ్రీన్స్ వడలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే మరి మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు ప్రియాంక అండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టున్నాను, వెళ్ళండి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక రెసిపీతోటి నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే హెల్తీ, స్టే సేఫ్.